ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా విజయవాడ సిద్ధార్థ కాలేజీలో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఎన్టీఆర్ సినిమాలు షూటింగులకు సంబంధించిన ఫోటోల్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్టీఆర్ బాల్యం, విద్య, సినీ, రాజకీయ జీవితాలకు సంబంధించిన విశేషాలన్నీ వివిధ స్క్రీన్లపై షోలు వేస్తున్నారు. ఇక ఆయన చిత్రాల్లోని నిలువెత్తు కటౌట్లు అభిమానుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ మ్యూజియానికి సంబంధించిన నమూనాను కూడా ప్రదర్శిస్తున్నారు. వీటికి సంబంధించిన మరిన్ని విశేషాలను మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శనలో ఉన్నాము. ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ప్రతి ఒక్కటి అంటే ఒక్క చిత్రం అని కాదు, ఇప్పటి వరకు అభిమానులు ఎవ్వరూ కూడా చూడనటువంటి చిత్రాలన్నింటినీ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం చూడొచ్చు ఎన్టీఆర్ ఫోటోని ఫస్ట్ ఏర్పాటు చేశారు. దీని చుట్టూతా కూడా ఎన్టీఆర్ కి సంబంధించిన ఎన్టీఆర్ నటించిన అన్ని చిత్రాల నుంచి కూడా ఫోటోస్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. మరి ఎన్టీఆర్ ని ఇప్పటి వరకు కూడా చూడనటువంటి గెటప్స్ లో అంటే సినిమాలు కేవలం సినిమాల్లో మాత్రమే చూసి ఉన్నారు. మరి అవన్నీ కూడా ఇప్పుడు ఫొటోస్ అన్నిటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు తిలకిస్తూ ఉన్నారనే చెప్పాలి. మరి వీళ్ళంతా కూడా తమ అభిమాన హీరో నటించిన చిత్రాల్లోని ఇక్కడ ఫొటోస్ని వారి సెల్ఫోన్లో బంధించుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా వారి అభిమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎలా ఉన్నాయి మేడం ఇక్కడ ఏర్పాటు చేసిన ఫొటోస్ అన్నీ ఎలా ఉన్నాయి? సో చాలా బాగున్నాయండి. ఐ థింక్ వెరీ రేర్ పిక్చర్స్. ఎర్లియర్ ఎప్పుడు కూడా మనం ఎఫ్బీలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఎప్పుడు కూడా చూడనివి చాలా వరకు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ వెరీ ఆర్గనైజ్డ్గా ఉంది. అండ్ ప్రతిదీ అంటే ఇది ఈ పిక్చర్ ఎప్పటిది అని మనం రివీల్ చేసుకోవడానికి కష్టం లేకుండా ప్రతిదానికి కూడా కింద అది స్టిక్ చేశారు. సో దాన్ని చూసుకొని మళ్ళీ మనం ఈ పిక్చర్లో అది అనేది రికలెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, చెప్తున్నారు కదా మొత్తం మీద ఇవన్నీ కూడా ఎప్పటి చిత్రాలు అన్నది తెలిసేలాగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. నిజంగా ఇక్కడ ఇప్పుడున్న మనం చూస్తున్న పిక్ తల్లా పెళ్ళామా అన్న మూవీ నుంచి ఒక అరుదైన గెటప్లో ఎన్టీఆర్ ఫోటోని మనం చూడొచ్చు. అలాగే కృష్ణుడి గెటప్లో కానివ్వండి, ఒక పల్లెటూరి గెటప్లో కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఎప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కడా కూడా చూడనటువంటి చిత్రాలన్నింటినీ కూడా ఇందులో ఏర్పాటు చేశారు. మరి ఇవన్నీ కూడా ఎంతో ఆసక్తిగా అభిమానులందరూ కూడా తిలకిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పిక్ ని మనం చూడొచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి దర్శకత్వం చేసిన మొట్టమొదటి చిత్రం చండీరాణి 1953లో తీసిన ఈ మూవీ గురించి ఈ పిక్ ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే జమున ఎన్టీఆర్ నటించిన మూవీ నుంచి ఒక పిక్ ని మనం చూడొచ్చు. అలాగే దర్శకత్వం చేస్తూ లొకేషన్ లో పరిశీలిస్తున్న నందమూరి తారక రామారావుని కూడా మనం ఎంతో అద్భుతంగా ఉంది ఫోటో అయితే. ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. శుభోదయ వారి వారసత్వం చిత్రంలో ఎన్టీ రామారావు నటించిన పిక్ ని కూడా 1964లో నటించిన పిక్ ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలా రకరకాల ఫోటోలు, కేవలం ఇదొక్కటే అని కాదు, ఇలాంటివి ఎన్నో ఫోటోలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి సందర్శకులు కూడా వీటిని పెద్ద ఎత్తున తిలకిస్తూ ఉన్నారు. మరి ఒకరితో మాట్లాడదాం, ఎలా ఉన్నాయండి ఫోటోస్? ఎలా ఉన్నాయి భావి తరానికి కూడా అందరికి తెలవాలి, 10 జిల్లాలో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మా నా పేరు రవిచంద్రన్ను. ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది నేను. ఇది నా పర్సనల్ కలెక్షన్ ఫోటోగ్రాఫ్స్. ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చానన్నమాట. లోటుపాట్లు ఏమైనా ఉంటే మీరు చెప్పాలి. నిజంగా ఇక్కడికి వచ్చిన సందర్శకులు అందరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఫొటోస్ అన్ని కూడా అని అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు మారిన మనిషి చిత్రంలో ఎన్టీఆర్ ఫోటోని, అలాగే మరికొన్ని ఫొటోస్ విజువల్స్ లో మరికొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. వేములవాడ భీమ కవి చిత్రంలో విజయలలితతో వరపురాణి అభినయం ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఫొటోస్ మనం చూస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ అక్కినేని ఫొటోస్ కూడా మనం చూడొచ్చు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ వివాహంలో ఈ ఫోటో తీసినట్లుగా తెలుస్తుంది. మరి ఇలాంటి ఫొటోస్ కేవలం ఇవనే కాదు, ఇలాంటి ఫొటోస్ చాలా ఉన్నాయి. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఏ రకంగా సాగింది? ఆయన చైల్డ్హుడ్ దగ్గర నుంచి సినీ రంగ ప్రవేశం దగ్గర నుంచి అటు రాజకీయాల నుంచి ఇటు తుది శ్వాస విడిచే వరకు కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఏ రకంగా సాగింది అన్న విషయాలను ఇక్కడ స్క్రీన్స్ ని ఏర్పాటు చేసి ఏవీస్ ఏర్పాటు చేశారు. అయితే ఈ స్క్రీన్స్ లో ఇక్కడ 4 స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. 4 స్క్రీన్స్ లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ స్క్రీన్ పైన ఎన్టీఆర్ ఎలా పుట్టారు, ఎక్కడ పుట్టారు అన్న విషయాల్ని తెలియజేస్తూ, ఆయన చిన్ననాటి జీవిత చరిత్రను తెలియజేస్తూ కూడా ఇక్కడ ఏవి ఏర్పాటు చేశారు. నిజంగా ఎంతో అద్భుతంగా
తారక రామారావు ఎప్పుడు పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు అనేది ఆయన ఏ విధంగా ముందుగా పిలుచుకున్న విషయాలన్నిటి దగ్గర నుంచి కూడా ఏవిస్ పైన ఎంతో అందంగా కళ్ళకు కట్టినట్లుగా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు, ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. నిజంగా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కూర్చొని మరి తారక రామారావు చిన్ననాడు ఎలా ఎదిగారు, ఎలా చదువుకున్నారు, ఇవన్నీ విషయాలను కూడా వీళ్ళంతా ఎంతో ఆసక్తిగా తెలికిస్తూ ఉన్నారు. అమ్మ చూస్తూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ గురించి ఇంత మంచిగా చెప్పటం, అది తెలియని విషయాలు తెలుసుకోవటం చాలా బాగుంది. నిజంగా ఎన్టీఆర్ గురించి తెలియని విషయాలు తెలుసుకోవడం మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉందని అయితే చెప్తున్నారు. సార్, ఈ రోజు ఇలా ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలా చేయడం ఎన్టీ రామారావు గారి వల్ల చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మళ్ళీ ఇంకా కార్యక్రమాలకు వచ్చేస్తే ఇంకా బాగుంటుంది.